1 acre 10 Gunttas area ఉంది. 1 acre 10 Gunttas ని మేము ఇక్కడ ఒక 4 farm house చేయాలనుకుంటున్నాము అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి రాబోతున్న ఫస్ట్ ఫార్మ్ హౌస్. సో 4 farm house అన్ని కూడా కార్నర్ వస్తుంది ఎందుకంటే మిడిల్లో రోడ్డు చేసి చేస్తున్నాము విత్ గ్రీనరీ. చుట్టుపక్కల అంతా కూడా ఫార్మ్ హౌసెసే ఉన్నాయి. ఈ ఏరియా చాలా ఫేమస్ ఫార్మ్ హౌసులకి అండ్ ఇక్కడ ఉన్న అన్ని ఫార్మ్ హౌసుల కంటే బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం మనము. నలుగురు ఒకటేసారి తీసుకుంటే బెస్ట్ ప్రైస్లో ఇస్తాను. ఫ్రెండ్స్ లాగా ఒక 4 friends ఉన్నారంటే హ్యాపీగా 4 farm houseలు ఒక దగ్గర ఉన్నట్లు ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేసిస్తాను. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో మన హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి ఇక్కడ 4 farm houses చేస్తున్నాం. సో ఈ 4 farm houses ఎక్కడున్నాయి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లొకేషన్ వచ్చేసి మొయినాబాద్ రూట్లో కేతిరెడ్డిపల్లి అనే విలేజ్ నుంచి ఇంకా కొంచెం లోపలికి వస్తే నక్కల్పల్లి అనే ప్లేస్ అనమాట. సో ఈ నక్కల్పల్లిలో 1 acre 10 Gunttas ఉంది. సో 1 acre 10 Gunttas అంటే ఇంకొక 1 acre 1.5 acre అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే వెస్ట్ ఫేసింగ్కి రోడ్డు ఉంది యాక్చువల్గా ఇక్కడ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఫార్మ్ హౌసెస్ చాలా ఉన్నాయి. ఈ వెస్ట్ ఫేసింగ్కి రోడ్డు ఇది. రోడ్డు అవతలంతా పొలాలు ఉన్నాయి అండ్ పక్కన ఆల్రెడీ ఒక ఫార్మ్ హౌస్ ఉంది నార్త్ సైడ్ ఇది. సో మేము దీన్ని ఈ 1 acre 10 Gunttas కరెక్ట్గా మిడిల్లో ఒక రోడ్డు తీసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి మిడిల్లో ఇంకొక రోడ్డు తీసుకొని 4 sides చేసి సపోజ్గా నేను ఇప్పుడు ఎట్లా చెప్తానంటే ఒక 4 roads తీసుకుంటామన్నమాట. 4 roads తీసుకొని 4 corners 4 farm houses కట్టేసి ఇస్తాము అండ్ చుట్టూ ప్రీకాస్టింగ్ కాంపౌండ్ వాల్ లాగా వేసేస్తాము. అండ్ మిడిల్లో కూడా మనకి ఫామ్ హౌస్లో ఈ రెడీమేడ్ హౌసెస్ ఉంటాయి కదా ఫామ్ హౌసెస్, అవి కూడా ఫిక్స్ చేసి ఇస్తాము అండ్ కొంత గార్డెనింగ్ కూడా చేసిస్తాం అన్నమాట. సో దీని ప్రైసింగ్ కానీ అండ్ అదర్ డీటెయిల్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. లొకేషన్ అవి మళ్ళీ ఇంకొకసారి లొకేషన్ డిస్టెన్స్ చెప్తాను నేను. సో ప్రజెంట్ ఉన్న ప్లేస్ నుంచి మెయిన్ రోడ్ మన మొయినాబాద్ మెయిన్ రోడ్ వచ్చేసి పర్ఫెక్ట్గా 8 kilometers ఉంది. ఇప్పుడే నేను మొబైల్లో చెక్ చేశాను. అండ్ మొయినాబాద్ కాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 20 kilometers ఉంది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ అంటే అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి ఇంకొక రూట్ ఉంది. అండ్ ఆల్సో శ్రీశైలం మన కర్నూలు హైవేకి కూడా ఒక రోడ్డు ఉందన్నమాట. అంటే కనెక్టివిటీ అయితే అన్ని విధాలా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సైట్ దాకా రావటానికి కారు డైరెక్ట్గా సైట్లోకి వస్తుంది ఎందుకంటే మనకి రోడ్డు అంతా కూడా ఇక్కడ దాకా రోడ్డు ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఒక నక్కల్పల్లి అని విలేజ్ ఉంది, అక్కడ దాకా అయితే డైరెక్ట్గా బ్లాక్ టాప్ రోడ్డే ఉంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఒక 1 kilometer అంతా మనకి ఇది ఇట్లా మట్టి రోడ్డు వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చాలా ఫార్మ్స్ ఉన్నాయి, ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి, చాలామంది కట్టుకొని ఉంటున్నారు. అండ్ ఈ చుట్టుపక్కల యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇక్కడ నేను ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాను, చాలామందితో మాట్లాడుకుంటూ వచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే బెస్ట్ ప్రైస్లో ఇవ్వబోతున్నాం ఇప్పుడు మేము. ఎందుకంటే ఇది పెద్దగా బిజినెస్ ఏం లేదు ఇందులో. మన ఛానల్ నుంచి మన హెచ్ఎస్ ప్రాపర్టీస్ నుంచి ఫార్మ్ హౌస్ కట్టించాలన్న ఇంటెన్షన్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఒక సరైన ప్రాజెక్టు దొరికితే ఫార్మ్ హౌస్ చేయాలని చెప్పి. సో 4 farm houses బెస్ట్ ప్రైస్, ఈచ్ సైజ్ వచ్చేసి మనకి అరౌండ్ 1500 square yards వస్తుంది. సో 1500 square yards అంటే మీరు జస్ట్ ఇమాజిన్, చాలా మంచి స్పేషియస్గా ఉంటుంది. మిడిల్లో ఒక సైడ్కి కానీ ఎక్కడైనా కూడా ఒక చిన్న ఫార్మ్ హౌస్ లా కట్టేసి చుట్టూ కూడా మనకి ఈ గార్డెనింగ్ అవి చేసిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సపోజ్గా మీకు నేను ఇచ్చే ఇది నచ్చలేదు అనుకోండి, సపరేట్ ఇంకా కంప్లీట్ ఒక ప్రాపర్ సెటప్ కూడా వేసేసుకోవచ్చు. అంటే ఒక స్లాబ్ లాగా వేసేసుకొని చేయొచ్చు. లేదు మీకు ఒక స్విమ్మింగ్ పూల్ కట్టేయాలంటే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టిస్తాను. లేదు మనకి సపరేట్ ఒక సపరేట్ గేటెడ్ చేసేసి ఇచ్చేస్తే మీకు సపరేట్ ఒక గేట్ కట్టేసి కాంపౌండ్ వాళ్ళు వేసి ఇచ్చేస్తాను. అందులోనే మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా చేసిస్తాను. అంటే ఒక ఫామ్ హౌస్కి హై లెవెల్లో మీకు ఏమేమి కావాలనుకుంటున్నారో ఆ ఫెసిలిటీస్ కూడా చేసిస్తాను. కాకపోతే అఫ్కోర్స్ నేను ఒక బేసిక్ ప్రైస్ అయితే ఒకటి ఇస్తాను, అది కాకుండా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఈ అప్గ్రేడ్ చేసిన దానికి నేను ఎట్లా ఉంటుంది అనేది సపరేట్ ఒక
కొటేషన్ లాగా ఇస్తాను అనమాట. సో హవెవర్ ఎర్లీ స్టేజ్లో ఉంది, 4 ఫామ్ హౌస్లు ఉన్నాయి. మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే 4 మీరే తీసుకుంటే, అంటే ఒకటే పర్సన్ త్రూ 4 తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే సపోజ్గా మీరు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 4 మెంబర్స్ ఇక్కడే తీసుకున్నారనుకోండి, అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళే, సో ఫామ్ హౌస్కి రావాలన్నా కూడా అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా రావచ్చు. అది కూడా ఒక మంచి ఆప్షన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కూడా ఇట్లా ఒకటే ప్లేస్లో మల్టిపుల్ ఫామ్ హౌస్లు ఉన్నవైతే నేను చూడలేదు. గేటెడ్ కమ్యూనిటీస్లో అట్లా చాలా ఉన్నాయి, కానీ ఇట్లా చేసిన కాన్సెప్ట్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. సో అదొకటి మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత దీంట్లో ఫేసింగ్ అంటే, నేను యాక్చువల్గా వెస్ట్ ఫేసింగ్ నుంచి తీసుకుంటా కాబట్టి, అండ్ దీంట్లో వెస్ట్ వస్తుంది ఈ కార్నర్ దానికైతే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, అండ్ ఇట్ సైడు సౌత్ ఫేసింగ్ కూడా వస్తుంది. అంటే 3 రోడ్స్ వస్తుంది అనమాట దీనికి, దీనికి ఫ్రంట్ రెండింటికి మాత్రం 3 రోడ్స్ వస్తాయి, అండ్ బ్యాక్ సైడ్ రెండింటికి 2 రోడ్స్ వస్తాయి అన్నమాట. సో దానివల్ల కొంచెం ప్రైస్ వేరియేషన్ పెడతాను, ఎందుకంటే ప్లస్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ రెండింటికి కొంచెము హై ప్రైస్ పెట్టి, బ్యాక్ సైడ్ రెండింటికి కొంచెం లో ప్రైస్, చాలా నామినల్గా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే చాయిస్ ఎక్కువ ఫ్రంట్కి ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ కావాలన్నా, అంటే మీకు ఏదైనా ప్లాట్ కానీ ల్యాండ్ కానీ ఉంటే కన్స్ట్రక్షన్ కావాలన్నా, ఫామ్ హౌస్ కట్టియాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో హైదరాబాద్ సికింద్రాబాద్లో చాలా ల్యాండ్స్ ఉన్నాయి, చాలా ఫామ్ హౌసెస్, చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఒకసారి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో చుట్టుపక్కల మీరు ఈ వీడియో కాకుండా నా ఛానల్లో కొన్ని మంచి మంచి ల్యాండ్ కూడా పెట్టాను రీసెంట్గా, సిటీకి సరౌండింగ్స్లో ఉన్న ల్యాండ్స్ అవి కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి నా ఛానల్లోకి వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటే నేను ఇంకా వెళ్ళాలనుకుంటున్నాను, అవి కూడా మీకు అప్కమింగ్ వస్తాయి అన్నమాట. సో ఇంకేమన్నా పాయింట్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా డౌట్ కానీ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మొయినాబాద్ నుంచి వచ్చిన రూట్ ఇది, అండ్ ఇక్కడ ఒక కమాన్ వస్తుంది, నక్కలపల్లి అని చెప్పి గ్రామానికి స్వాగతం అనే కమాన్ వస్తుంది. ఇది నక్కలపల్లి విలేజ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొని లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ దాకా మనకి ఈ బ్లాక్ టాప్ రోడ్డే ఉంటుంది. ఇక్కడ అరౌండ్ 1 కిలోమీటరు ఈ కచ్చా రోడ్ లాగా ఉంటుంది అన్నమాట.